are preparing Maggie. Hippie! Yay! Evening వచ్చేసి ఇలానే ఉంటది ఆకలిస్తే ఏదో కొంచెం చేస్తాం కదా. ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు వింతగా ఆకాశం అంతా బాయిల్ చేసుకుంటున్నాం. సో వాటర్ ఫస్ట్ బాయిల్ చేసి ఇన్ని వెజిటేబుల్స్ వేసి అట్లా కాదు ఇన్స్టెంట్ మ్యాగీ అండి, ఇన్స్టెంట్గానే చేసుకోవాలి. దాంట్లో ఏమి వెయ్యకూడదు. వాళ్ళు ఎందుకు చెప్పింది మ్యాగీ ఇన్స్టెంట్గా మనకి ఎందుకు ఇచ్చింది, మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవడానికి అది ఎందుకు చేసుకోవడం, దాని బదులు వేరే చేసుకోవచ్చు. సో విత్ ఇన్ 5 to 10 మినిట్స్లో చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోవాలి, బ్యాచిలర్ స్టైల్. ఓకే చూసేయండి. సిఆర్ పొంగి పొరలిపోతుంది. ఇప్పుడు మనం హీ పే వేసుకోవాలి. సో 2 ప్యాకెట్స్ అన్నమాట, ఒక పెద్ద ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్. ఒక చిన్న ప్యాకెట్ ఎందుకంటే మా విలేజ్లో మాకు అన్ని ఆప్షన్స్ ఉండవు, షాప్ ఆడేస్తే అది తీసుకోవడమే అంతే. సో అందుకే ఒక పెద్ద ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ అన్నమాట. అండ్ ఇట్ లుక్స్ గుడ్. ఇది వచ్చేసి నేను ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను దీని స్టోరీ అంతా, బ్లాక్ నెయిల్ పాలిష్ది. ఎవరైనా చూడకపోతే గోన్ చెక్ ఇట్ అవుట్, ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇలా మనకు పొంగొస్తూ ఉంటుంది. సో అవి ఉడికాక మనం వచ్చేసి మ్యాగీ మసాలా ఇస్తారు కదా, అది వేసేసుకోవడమే అంతే. వెరీ 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 సింపుల్. చూసారా బల వస్తుంది పొంగు. అది మొత్తం కట్ చేయాలి పొడుగ్గా. ఏ ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోద్ది వెంటనే, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ ఎంత కావాలో అంత వేస్తారు కాబట్టి. దీని బ్లాక్ ఉంది లేదు లే ఎక్కువ జోరు జోరు తింటే బాగుంటుంది. వాటర్ ఎక్కువ అయ్యాయి ఎందుకంటే తింటూ తాగండి తాగుతూ తినండి అందుకే. అది అలా ఒక 2 మినిట్స్ ఉడికిద్ది. నెక్స్ట్ ఎమ్మి మ్యాగీ తినేసేయడమే. మేము చెన్నైలో వర్క్ చేసినప్పుడు మ్యాగీ అంటే ఒక కెటిల్ ఉండిద్ది, మా ఫ్రెండ్ కళా దగ్గర ఉండిద్ది కెటిల్ అనమాట. మేమంతా ఒక రూమ్లో హాస్టల్లో సారీ. సో ఆ కెటిల్లో ఏమైనా చేసుకోగలుగుతామంటే ఏకైక డిష్ మ్యాగీ మాత్రమే. ఒక్కసారి ఆలూ ఫ్రై ట్రై చేసాం, సూపర్గా వచ్చింది, బాగా వచ్చింది. బట్ ఏంటి అంటే 2 టైమ్స్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఉడకలేదు, సెకండ్ టైం మళ్ళీ వేసాం ఉప్పు కారం వేసి. సో అప్పుడు బాగా వచ్చింది అనమాట. అండ్ మ్యాగీ, ఈ మ్యాగీ ప్యాకెట్స్ అయితే స్టాక్ ఉండేటివి, ఎప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే మ్యాగీనే చేసుకునే వాళ్ళము. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సో మ్యాగీని కొద్దిగా మిస్ అయ్యాను అనమాట. సో అది, సో ఒక 2 మినిట్స్లో మ్యాగీ ప్రిపేర్ అయిపోతుంది, నేను చూపిస్తాను అండ్ తినేద్దాం ఎమ్మిగా. అండ్ మీరు ఈవినింగ్ స్నాక్ ఏం చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నేను వచ్చేసి సారీ వచ్చేసి ఛానల్లో ఏంటి అంటే షార్ట్ అవుట్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ సబ్స్క్రైబ్ చైతుస్ లైఫ్ స్టైల్ అని పెట్టండి సార్. వాళ్ళ నేమ్స్ అనేవి నేను చదువుతాను అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఎవ్రీ బ్లాగ్లో ఒక మంచి మాట అనేది చెప్పాలనుకుంటున్నాను. ఓకే. అండ్ ఈరోజు మంచి మాట ఏం చెప్తాను అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడో ఒక చోట మంచి మాట చెప్తాను, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే చూసేయండి బ్లాగ్ మొత్తం. ఓకే. సో మ్యాగీ ఈజ్ రెడీ. సో నౌ ఐఎమ్ హ్యావింగ్ మై మ్యాగీ. వాట్స్ తిన్నాక మిమ్మల్ని కలుస్తా. ఓకే, ఇప్పుడు నేను జడ వేసుకోబోతున్నాను. సో చూపిస్తాను నేను నార్మల్గా క్యాజువల్గా ఎలా వేసుకుంటాను అని. ఓకేనా? ఇంత లాంగ్ హెయిర్ వేసుకొని ఇలానే పడుకోవడం అంటే చాలా కష్టం, ఉదయానికి ఒక పిచ్చుక గుడిలా తయారవుతుంది. సో దట్ సింపుల్గా ఎలా వేసేసుకుంటాను వితౌట్ యూజింగ్ కోంబ్. ఓకే, వెయిట్ ఐ విల్ షో యూ. సో వితౌట్ యూజింగ్ కోంబ్ అని చెప్పాను కదా, ఓన్లీ దిస్ స్మాల్ క్లచర్ అండ్ 1 రబ్బర్ బ్యాండ్. ఓకే.
सो ई रेंडु यूज चेसी पनि वेसुकुंटानु सी सो ये सो जस्ट एम चेयाली अंटे ई फिंगर्स तो इला ఇలా చేసి ఇలా ట్విస్ట్ చేయండి సో దట్ ఒక ఫంకీ పఫ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది సీ హియర్ సో ఇదొక లైన్ ఇదొక లైన్ సో అలా అన్నమాట ఇక్కడ క్లచ్చర్తో టచ్ చేసేసుకోండి ఇంకంతే సీ నీవే నార్మల్గానే ఇలా వేసుకోవచ్చు మెస్సీ పఫ్ లాగా క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రైడ్ అల్లేస్తాను నార్మల్గా బ్రైడ్ అందరు ఎలా అల్లుతారో అలానే సో త్రీ ఈక్వల్ పార్టీషన్స్ సో ఇలా నేను వచ్చేసి నైట్ వేసుకుంటే జడ కొద్దిగా లూజ్గా వేసుకుంటాను ఎందుకంటే నాకు కొద్దిగా హెడేక్గా అనిపిస్తుంది అంత టైట్గా వేసుకుంటే సో అలా అన్నమాట అండ్ ఇలా అల్లేసుకోవడమే పఫ్ వచ్చేసి అంత ప్లెయిన్గా ఉన్న అంత లుక్ ఉండదు కొద్దిగా ఫంకీగా ఉంటే ఆ లుక్ అనేది బాగుంటుంది అండ్ సి మై వెరీ లైట్స్ నేను వచ్చేసి ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసమే బ్యాక్గ్రౌండ్ కోసం తెప్పించుకున్నాను అమెజాన్లో తెప్పించాను అనమాట మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను గాన్ చెక్ ఇట్ అవుట్ సో జింజింజింజి లాంగ్ హెయిర్ బాగుంటుంది అంటారు కాబట్టి అంటారు కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం యూనో సో కొద్దిగా అనీవెన్గా ఉంది కదా ఎందుకు అంటే నేను వచ్చేసి తిరుపతిలో దేవుడికి వెంట్రుకలు ఇచ్చాను అనమాట ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు కట్ చేయలేదు ఈవెన్గా పెరుగుతుంది సో దాన్ని అలా వదిలేసాను ఇట్స్ ఓకే అన్నట్టుగా సో ఇది అన్నమాట ఇంతే ఇలా ఈజీగా కోమ్ లేకుండా వేసేసుకోవడమే అంతే అండ్ మీకు ఇంకా లాంగ్ హెయిర్ హెయిర్ స్టైల్స్ కానీ నార్మల్గా బన్ హెయిర్ స్టైల్స్ ఇలాంటివి కావాలంటే బోలెడుంది చేశాను ఛానల్లో ఆల్రెడీ లింక్స్ ఇక్కడ 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 పెడతాను గాన్ చెక్ ఇట్ అవుట్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉన్నాయి ఒకసారి ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళండి హెయిర్ స్టైల్స్ బై చైతుస్ లైఫ్ స్టైల్ ఉంటుంది కొడితే మొత్తం ఓపెన్ అవుతాయి ఇన్ని ఉంటాయి బోలెడని హెయిర్ స్టైల్స్ అండ్ హెయిర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి గాన్ చెక్ ఇట్ అవుట్ this I'm watching Grihalakshmi so tragedy so ఇంట్లో ఉండి ఏంటి అంటే అలవాటు అయిపోయే సీరియల్స్ మనకు సాటర్డే ఆర్ సండేస్ మాత్రమే వస్తాయి కదా ఏమైనా ఈవెంట్స్ అలా సో నార్మల్ టైంలో ఇదిగోండి ఇలా నేను సీరియల్స్ చూస్తున్నాను మా అమ్మతో పాటు మామ్ సే హాయ్ హలో హ్యావింగ్ ప్రసాదం సో రవణమ్మ అంటే ప్రసాదం పెట్టింది అనమాట రవణమ్మ ఏంటి అంటే మీకు తెలీదా సో ఒక వీడియో ఉంది ఆల్రెడీ గోన్ చెక్ ఇట్ అవుట్ ఇక్కడ ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను ఆంటీ వచ్చేసి సంక్రాంతికి ఆటలు పోటీలు కూడా కనెక్ట్ చేశారనమాట ప్రసాదం సూపర్ సారీ ఫస్ట్ నీకు పెట్టాల్సింది కదా తీసుకో అయి చెప్పు ప్రసాదం తీసుకో వీడియో డాడీ వీడియో కాల్ కాదు బాగుంది హ్యాండ్ వాష్
మనకు నాప్కిన్స్ అన్ని ఉన్నా కర్టన్ దురిస్తే సుమ్మా సూపర్ ఫీలింగ్ వస్తుంది అప్పుడు. అండ్ నా గృహప్రవేశ గృహప్రవేశం కాదు గృహలక్ష్మి అయిపోయింది. నా వీఆర్ వాచింగ్ దేవత. మీరు ఎంతమంది ఇలా ఇష్టం లేకపోయినా సీరియల్స్ చూస్తారు 24 అవర్స్ ఒక్కరి మీద ఎటువంటి కంప్లైంట్స్ వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా ఉంటారు వీళ్ళు ఇలా ఉంటారు అనేవి ఏవీ లేకుండా ఒకరోజు ఉండి చూడండి లైఫ్ అనేది ఎంత బాగుంటుందో. ట్రై ఇట్ వన్స్ ఓకే. గైస్ ఇంకా అస్సలు ఆకలిగా లేదు, అసలు ఏం తినాలనిపించట్లేదు. మ్యాగీ తిన్నా అండ్ నెక్స్ట్ ప్రసాదం కొద్దిగా తిన్నాను. దట్స్ ఎనఫ్ ఫర్ మీ, మై టమ్మీ ఈజ్ ఫుల్. సో ఏంటి అంటే ఇంక ఇంతే, నా నైట్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ఏదో ఒకటి స్నాక్ కొద్దిగా హెవీగా తిన్నానంటే మళ్ళీ అస్సలు తినాలనిపించదు, ఇంక ఇలానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నిద్రపోవడమే. సో సెల్కి వచ్చేపు ఇన్స్టాగ్రామ్ వివి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఆ గ్రామ్ ఈ గ్రామ్ అన్ని గ్రామాలన్నీ ఒకసారి అలా 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 చెక్ చేసి నిద్రపోవడమే. సో ఐ హోప్ నేను మన ఛానల్లో తీసుకొచ్చిన రెండు న్యూ థింగ్స్ ఏంటి అంటే ఆ షార్ట్అవుట్స్ ఒకటి అండ్ దెన్ మంచి మాట. షార్ట్అవుట్స్ ఎప్పుడు నేను చెప్పగలుగుతాను అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. సో మీ నేమ్ అనేది నేను చెప్పగలుగుతాను అండ్ మంచి మాట వచ్చేసి నా తరఫున నేను చెప్పేది కాబట్టి ఎవ్రీ వీడియోలో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి ఆ రోజు మంచి మాట ఏముంటుందో. ఓకేనా? అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ రిలే ఐఎమ్ సారీ ఎండింగ్లో నేను వితౌట్ ఎనీ ఫర్దర్ ఇలా చెప్తున్నాను. హోప్ అన్ ఇట్ ఈస్. సో ఇది అనమాట ఈరోజు బ్లాగ్. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్. నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, ఐ ఫ్రీనే. అండ్ మీరు కనుక లైక్ చేస్తే నాకు అది బూస్ట్ ఆఫ్ లాగా ఉంటుంది అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచివి మీ ముందుకు తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు, సైనింగ్ ఆఫ్, బాయ్.